రాష్ట్రంలో జగనన్న అందించిన సుపరిపాలనతో ప్రజాక్షేత్రంలో మేము సింగిల్ గానే వచ్చి ప్రజలందరితో కలుస్తామని, మాకు ఎదురుగా ఎంతమంది వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగానే ఉన్నామని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని 6వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్యే మేకపాటికి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే మేకపాటి రానున్న ఎన్నికల్లో సంక్షేమ ప్రభుత్వాన్ని ఆశీర్వదించేందుకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలంటూ అభ్యర్థించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించేందుకు 5 మంది ప్రజాప్రతినిధులు వచ్చారని, వారిలో 3 తాజా శాసనసభ్యులు కాగా మరో 2 మాజీ శాసనసభ్యులు ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇంతమంది తనకు ప్రత్యర్థులు వచ్చి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుంటే మాకు జగనన్న ఇచ్చిన బలం ఏమిటో అర్థమవుతుందని పేర్కొన్నారు. మీరు అడిగినట్టు టీడీపీ పార్టీ నుంచి చాలా మంది కలుస్తున్నారని చెప్పేసి మీరందరూ గమనిస్తే దాదాపు మాజీ 4 ఎమ్మెల్యే కలిసి 5వ ఎమ్మెల్యే అంటే వెంకటగిరి కరెంట్ సిట్టింగ్ వెంకటగిరి ఎమ్మెల్యేతో కూడా కలిసి పోటీ మీద దిగారు. అంటే దాదాపు ఈ సంవత్సరం నుంచి నేను అడుగుతా ఉన్నాను, గట్టి మీరు ఒక మంచి గట్టి అభ్యర్థిని పంపించండి అని చెప్పి ఎన్నోసార్లు కోరుకున్నాను. అది ఎందుకు చెప్పామంటే మన బలం కూడా తెలియాలి కాబట్టి వాళ్ళు అది అంచనా వేసి పంపిస్తారని. మన బలం ఎంతుందని నాకు ఇంకా తెలియదు, 5 మందిని పంపిస్తున్నారు కాబట్టి చాలా సంతోషం. కానీ ఈసారి మాత్రం తప్పకుండా వైఎస్ఆర్సీపీ మళ్ళీ బంపర్ మెజారిటీతో కలుస్తుంది. ఎందుకంటే దాదాపు ఈ 5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి, మిగతాది సంక్షేమం అన్నీ పక్కన పెట్టారు వాళ్ళు. మళ్ళీ మళ్ళీ ఒకటే చెప్తారు కదా, మన రాష్ట్రం అభివృద్ధి లేదు అని చెప్పేసి. ఈరోజు నీతి ఆయోగ్ ప్రకారంగా మన రాష్ట్రం నంబర్ 4 జీడిపి, నంబర్ 4 చంద్రబాబు గారి హయాంలో నంబర్ 12లో ఎంత ఉండింది, ఇప్పుడు నంబర్ 4కి వచ్చింది. అగ్రికల్చరల్ గ్రోత్లో నంబర్ 2లో ఉంది. ఇన్వెస్ట్మెంట్ టర్న్ అరౌండ్కి నంబర్ 1లో ఉంది. ఇవన్నీ ఢిల్లీలో నీతి ఆయోగ్ అంటే మన బీజేపీ గవర్నమెంట్లో పనిచేసే ఒక డిపార్ట్మెంట్ పబ్లిష్ చేసిన రిజల్ట్స్. వాళ్ళు ఈరోజు మన ప్రభుత్వం గురించి పబ్లిష్ చేసిన రిజల్ట్స్. అందుకు ప్రజలందరికీ ఎంతో మేలు చేస్తూ పేదరికం తగ్గించి దాదాపు 12% నుంచి 4% తగ్గించారు పేదరికం మన ఆంధ్రప్రదేశ్ ఒక్కదాన్ని. మన దేశంలోనే హయ్యెస్ట్ రిడక్షన్ ఇన్ పావర్టీ అన్నమాట, హయ్యెస్ట్ రిడక్షన్ ఇన్ పావర్టీ మన ఆంధ్రప్రదేశ్లో జరిగింది. అందుకు ప్రజలందరూ మళ్ళీ మన ముఖ్యమంత్రి గారిని కొనసాగించేటట్టు, మీరు గత సిద్ధం సభ చూసుంటారు, మేమంతా శుభ కావల్లో కూడా చూసుంటారు. ఈ 2 సభల్లో ప్రజలు ఎంత విధంగా ఆ సభలో పాల్గొని అదేవిధంగా మన ముఖ్యమంత్రి చూడడానికి ఎంతో తాపడుపడుతూ వాళ్ళు రుణం తీర్చుకునేదానికి ముందుకొచ్చి ఈ ఎలక్షన్లో మాత్రం 175 స్థానాలు తప్పకుండా గెలుస్తామని చెప్పి మీ అందరికీ చెప్తున్నాను. అందుకే 8 మంది తీసుకొచ్చినా కానీ, 4 కాదు 5 కాదు, ఇంకా 1 ఇద్దరు కూడా అవసరమేమో, అయినా కానీ ఇక్కడ ఉండే ప్రజలతో ఢీకొట్టే అవకాశమే లేదు. మీకు గతంలో కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, 2 నాయుడు గారి దగ్గర మధ్యలో ఒక ఎలక్షన్ జరిగింది, మన కొమ్మినాయుడు ఇంకో నాయుడు గారు ఆ సైడ్. అప్పుడు కూడా ఒక టూరిస్ట్ నాయుడు వచ్చినాడు. అప్పుడు ఆ టూరిస్ట్ నాయుడు గారు డబ్బులు పంచి చాలామంది ప్రజలందరూ అమ్ముడుపోతారు అనుకుంటే, అదే ప్రజలు ఆయన దగ్గర నుండి డబ్బులు తీసుకొని మన 9 లక్షలు కానీ గెలిపించారు. ఎందుకంటే ఆయన ప్రజల్లో ఉంటాడని, ఆయన అందరికీ సేవలు అందించేవాడు అని చెప్పేసి. అందుకు ఇప్పుడు కూడా ఒక టూరిస్ట్ అభ్యర్థి వచ్చాడు, ముందు వెంకటగిరి అన్నాడు, వేరేసారి నెల్లూరు అన్నాడు, మళ్ళీ ఆకుకుండా వేసినాడు. ఎందుకంటే మన కొత్త ఎంపీ క్యాండిడేట్ ఆయనకి ఏదో కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తాడని చెప్పేసి ఇక్కడికి మళ్ళీ వచ్చారు. కానీ డబ్బులతో ఈ ప్రాంతం ప్రజలు అమ్ముడుపోరని చెప్పేసి మళ్ళీ నిరూపిస్తారు. తప్పకుండా మేము ప్రజలందరూ కోరుకున్నట్టు గెలిచే స్థానంలో ఆత్మకూరు టాప్ 10 ఉంటుంది వైఎస్ఆర్సీపీకి అని చెప్పేసి భావిస్తూ ఆయనకు కూడా గుడ్ లక్ చెప్తూ, తప్పకుండా ప్రజలందరికీ మళ్ళీ వచ్చే కొత్త సంవత్సరంలో మన సీఎం కొనసాగుతారు, మంచి రోజులు వస్తున్నాయి, తప్పకుండా స్టేట్ నంబర్ 1 జీడిపి అవుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. సార్, గౌతమ్ రెడ్డి గారి విగ్రహం కానివ్వండి, ఇంకా ప్లస్ నష్టాన్ని కట్టారు కదా, సొంత నిధులతోనే మీరు చెప్తున్నారు కానీ మున్సిపాలిటీ నిధులు ఉన్నాయి దాంట్లోనే కొన్ని అనుకుంటారు, దానిపై మీ కామెంట్ ఏంటి? అండి, మీ అందరికీ తెలుసుంటుంది దాంట్లో 2 పార్ట్స్ ఉంటాయి.
బస్ స్టాండ్ ఒక పార్ట్, దాని చుట్టూ కాంక్రీట్ రోడ్ అవుతుంది. ఆ కాంక్రీట్ రోడ్ వచ్చి మన నూడా చేసి బస్ స్టాండ్ వచ్చి మనం గ్రేడ్ లెవెల్ డిఫరెన్స్ వచ్చింది కాబట్టి రోడ్ వర్క్ అంతా నూడాలో 80 lakhs కింద వర్క్ చేసి ఉన్నారు. మొత్తం బస్ స్టాండ్ వచ్చి ఏడిఎఫ్ తరఫున ఎంజీఆర్ ఫౌండేషన్ కింద చేస్తారు. వాళ్ళు చెక్ చేసుకోవచ్చు, అంత కష్టమైన పది కాదు. ఆర్టీఐ చేస్తే ఒక 2 నిమిషాల్లో బయటకు వచ్చేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్న మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు. మంచి మనిషి, సౌమ్యుడు, అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు.